హాయ్ ఫ్రెండ్స్, పదండి. ఈరోజు మన మెత్తలు పండుకుందాం. దిగుతావా? మేమైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. మేమైతే ఖాళీగా నించున్నాము. ఎద్దులు అయితే ఇంకా కట్టలేదు ఖాళీ బండి. ఇప్పుడు ఎద్దుల్ని ఎలా కడతారో చూద్దాం పదండి. ఫస్ట్ టైం మేము ఎద్దుల బండిలో వెళ్తున్నాం ఫ్రెండ్. ఏమక్యో ఇక్కడ మేమైతే ఎంతసేపు ఉన్నాము లేదని పాట పాడుతున్నాం. అద్భుతాలు వినండి మీరు. అండ్ హనీ పాప అయితే డ్రైవింగ్ సీట్లో కూర్చుంది. అదేంటి ఎత్తుల్ని వెనకాల కడుతున్నారా అని అనుకుంటున్నారా? కాదు, అవి ఆవులు. ఆ ఆవుల్ని వాళ్ళు పొలంకి మేత కోసం తీసుకెళ్తున్నారు. ఆ ఆవులతో పాటు వాళ్ళ బేబీ దూడ కూడా వస్తుంది. సి, అది మన దగ్గరకు వస్తుంది. నాకైతే భయం వేస్తుంది. హన్నీ పాప చూసారా నా ఒళ్ళో కూర్చుంది. దేవుడా, నాకే భయం వేస్తుంటే వీళ్ళొకరు నా మీద కూర్చున్నారు తెలుసా? ఇప్పుడు ఏమో ఎక్కాం కదా, వెనకాల కట్టారు కదా, సో స్టిల్స్ సెక్షన్ అన్నమాట. ఇదిగోండి, ఆ అంకుల్ ఏమో ఎద్దుల్ని తీసుకొస్తున్నారు. ఆ ఎద్దుల్ని చూస్తే నాకు కొంచెం భయం వేసింది. మేమైతే బండిని గట్టిగా పట్టుకున్నాం, ఎందుకంటే ఆ ఎద్దుల్ని కట్టేటప్పుడు ఆ బండి కొంచెం ఇట్లా పైకి లేస్తుంది, కింద పడిపోకుండా గట్టిగా పట్టుకున్నాం. ఇప్పుడు చూడండి, ఆ అంకుల్ తాళ్ళతో ఆ ఎద్దుల్ని కట్టేస్తున్నాడు. ఆల్ సెట్ టు గో, లెట్స్ గో ఆన్ ఎద్దుల బండి. మేము ఇప్పుడు ఎద్దుల బండిని యూటర్న్ చేసి వెనక్కి వెళ్తున్నాము, ఎందుకంటే ఎద్దుల బండికి రివర్స్ గేర్ ఉన్నది కదా. బండి వెనకాలే ఆవులు కూడా వస్తున్నాయి కాబట్టి మాకైతే చాలా చాలా భయం వేసిందో తెలుసు. అండ్ దిస్ అంకుల్ ఈజ్ ఫోజింగ్ ఫర్ ఫోటోస్ విత్ అస్. మేము ఇప్పుడు హ్యాపీగా వెళ్ళిపోతున్నాం. చూడండి, మేము మీకు బాయ్ కూడా చెప్పేస్తున్నాం. బాయ్ బాయ్. ఇంకా కొంచెం దూరం వెళ్ళి దిగిపోయాం, కానీ నాకైతే ఇంకా వాళ్ళతో పాటు పొద్దున వెళ్ళి సాయంత్రం 6కి అలా రావాలని ఉండింది తెలుసా. ఎత్తుల బండిలో ట్రావెలింగ్ చాలా బాగుంది. వీలైతే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మనీ అండ్ హనీ.